బ్యాంకు ఉద్యోగిని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కోవూరు మండలంలోని పసివేతల గ్రామంలో అతని ఇంటి వద్ద చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 30 కేసుల్లో 8,02,000 రూపాయలు చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. మరొక 3 కేసుల్లో ఇతను నేరం చేసి ఆ సొత్తుతో కన్నా 11 గ్రాముల ఫిష్ లాకెట్ చైన్, 9 గ్రాముల బంగారు బ్రాస్లెట్, 150,000 రూపాయలు రికవరీ చేశారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అభినందనలు తెలియజేశారు. శ్రీనివాస్ 2395 అలాగే వీరబాబు 2110 అలాగే 2302 కాశ్యప్ గారు అలాగే అప్సారి అనే 1656 కాశ్యప్ గారిని బృందాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఈ కేసుల్లో తిప్పడం జరిగింది. వారు జరిగింది అయితే ఈ యొక్క నేరస్తుడి యొక్క మోడస్ ఆపరాండి ఏంటంటే బ్యాంకుల దగ్గర ఇతను కాపు కాస్తాడు. కాపు కాసి లోన్లు తీసుకుని తిరిగి లోన్లు కట్టడానికి వచ్చేటటువంటి ఎవరైతే అమాయకంగా కొంచెం ఇది ఇల్లిటరేషన్తో ఉండేటటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వారికి నేను బ్యాంక్ ఉద్యోగిని అని చెప్పి మాయ మాటలు చెప్పి వారి దగ్గర వా డబ్బు నేనే లోపలికి వెళ్ళి కట్టేస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని ఆ డబ్బుతో అతను ఉడాయిస్తాడు. అయితే ఏంటంటే వారికి నమ్మించడానికి ఫేక్ రిసిప్ట్ కూడా తీసుకొచ్చిస్తాడు. ఇది వాళ్ళు నిజమే అనుకుని వాళ్ళు ఈ రకంగా బ్యాంక్లో కట్టేసామనుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఈయన ఇదిగా మనం మోసపోయాం అనేటటువంటి ఇది ఇతని యొక్క మోడస్ ఆపరాండి అది. అయితే ఈ ఎప్పుడైతే ఈ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ ఎస్డిపిఓ కొవ్వూరు వారు ఈ టీమ్స్ ఏర్పాటు చేశారు. వీరు అనేక బాగా కృషి చేయటం వల్ల వారికి రాబడిన 14/11/2021 తారీఖున రాబడిన సమాచారం మేరకు వారి ఒంటిగంటకు పసివేదల గ్రామంలోని ఈ ముద్దా నేరస్తుడి యొక్క ఇంటి వద్ద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి ఈ వివిధ నేరాల్లో అంటే అతను ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలోనే పలు జిల్లాల్లో కూడా నేరాలు చేశాడు. అదేవిధంగా ఈ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి సంబంధించిన యానంలో కూడా ఇతను నేరాలు చేశాడు. వీటన్నిటికీ ఇతను మొత్తం మీద 34 నేరాలు ఇతను చేయడం జరిగింది. సుమారుగా వాటి మీద ఇది వాళ్ళు కన్ఫెస్ చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించి 8,02,000 రూపాయలు అతని దగ్గర నగదుని రికవరీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను ఇంకా కొన్ని నేరాలు చేసి దానికి చేసిన డబ్బు ఇతను విలాసవంతంగా ఖర్చు పెట్టుకుంటూ అలాగే కొంత గోల్డ్ అతను చైను బ్రాస్లెట్ సంబంధించి అలాగే విలాసంగా తిరిగేటప్పుడు ఇతను హనీ ట్రాప్ గురయ్యాడు. అప్పుడు అందులో ఇతను కేసు పెట్టగా ఏలూరు 3 టౌన్లో అతనికి ఆ నేరాలకు సంబంధించిన క్యాష్కి సంబంధించినటువంటిది రికవరీ ఇతని విలాసం ఖర్చు పెట్టుకునే భాగంగా ఆ డబ్బును కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ రికవరీ ఎవరు 3 టౌన్ పోలీస్ వారు చేసి కోర్టులో ఆ క్యాష్ని అప్పించడం జరిగింది. అయితే కొన్ని నేరాలకు సంబంధించి ఆ డబ్బుతో చేసినటువంటి ఈ కేసుల్లో వారు ఆ రిటా ప్రాపర్టీ మీద ఆ రికవరీ చూపించుకోవాల్సిన ఉంది. అయితే ఇతను మాత్రం ఈ నేరాలు అతను పై ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సుమారు 34 నేరాలు ఎంతవరకు చోరీ చేశారు? 34 నేరాల్లో సుమారు అంటే ఇతను 16 లక్షల వరకు ఇది చోరీ చేయబడింది. ఇతను విలాసవంతంగా ఖర్చు పెట్టుకుని అది చేసిన నేరం ఖర్చు పెట్టడం మిగిలిన డబ్బు 11 లక్షలు అంటే అక్కడ కోర్టులో 3 లక్షలు సుమారుగా అమౌంట్ రిటర్న్ ప్రాపర్టీ రావాల్సి ఉంది. అది ప్లస్ ఇప్పుడు 8,02,000 రూపాయలు రికవరీ అయింది. సుమారుగా 11 లక్షలు రికవర్ అయింది. 16 లక్షలు కానీ 11 లక్షల పైన రికవరీ అవుతున్నట్టు.
అదే దీని మీద ఎస్పీ గారు ఎస్డిపిఓ కొవ్వూరు శ్రీ బి శ్రీనాథ్ గారిని అభినందించారు చాలా పట్టుదలగా ఇది సత్తో చేశారని అదేవిధంగా ఈ టీంలో తిరిగినటువంటి శ్రీహరి ఎస్ఐ గారిని రవీంద్రబాబు ఎస్ఐ గారిని ఈ సిబ్బందిని కూడా అభినందించారు అది ప్రత్యేకంగా అభినందించి వారికి అభినందనలు తెలియజేశారు.